విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లక్ష్యంగా జనసేన తరపున 3 రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ చేపడదామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. క్యాంపెయిన్లో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాలని జన సైనికులు కోరారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండి కూడా వైసీపీ ప్రభుత్వం ఉక్కు పరిశ్రమకు అనుకూలంగా గళం విప్పకపోగా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసే లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ సాగిద్దామని అన్నారు. మన ఎంపీలను ట్యాగ్ చేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తామని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడటంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ బాధ్యత తీసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని గతంలో కోరినా ప్రభుత్వం స్పందించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే వైసీపీతో కలిసి నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మురళి, మురళి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే విశాఖపట్నంలో ఆయన పర్యటించడం జరిగింది. అదేవిధంగా కూడా తర్వాత కొద్ది రోజుల క్రితం మంగళగిరిలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒకరోజు దీక్ష కూడా పూనినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించకపోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అఖిలపక్ష నాయకులను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను ఆపే ప్రయత్నం చేయకపోవడం పట్ల పవన్ కళ్యాణ్ ఇప్పటికే అసంతృప్తి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా మరొక డిజిటల్ క్యాంపెయిన్ కానీ పిలుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విశాఖ స్టీలును ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దానికి సమగ్రంగా పార్లమెంట్ లో పోరాడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులను ట్యాగ్ చేస్తూ కూడా ట్వీట్లు చేయాలి, ఫేస్బుక్ లో ట్యాగ్ చేయాలని చెప్పేసి ఆయన ఒక పిలుపుకోవడం జరిగింది. 3 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు 18, 19, 20 మూడు రోజుల పాటు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ట్యాగ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేయాలి. దీని ద్వారా కూడా పార్లమెంట్ సభ్యులపై ప్రజలు ఎంతవరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారని వారందరికీ తెలిస్తే కదా వారు ఖచ్చితంగా కూడా ఆ క్యాంపెయిన్ ద్వారా పార్లమెంట్ సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, పార్లమెంట్ సమావేశంలో ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తారన్న ఒక భావనతోటి పవన్ కళ్యాణ్ ని పిలుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ సాధ్యమైనంత వరకు కూడా పార్లమెంట్ సమావేశాల సమయంలో విశాఖ స్టీలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని వ్యక్తీకరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి అంశంలో ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి కూడా జనసేన శ్రేణులు అదేవిధంగా కూడా జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేసి ఎంపీలకు సంబంధించినటువంటి ట్విట్టర్ వేదిక కానీ ఫేస్బుక్ లో కానీ వారిని ట్యాగ్ చేస్తూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని చెప్పి చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మా పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లకు సంబంధించిన అంశంపై కూడా డిజిటల్ క్యాంపెయిన్ ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున స్పందన రావటం, అనూహ్యమైన స్పందన రావటం, అది ట్రెండింగ్ కూడా అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సోషల్ మీడియా. రైట్, థ్యాంక్ యూ మురళి.